భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అద్భుతమైన వాగ్ధాటి ఆయన కేర్ ఆఫ్ గతంలో బీజేపీ నేతగా ఉన్న ఆయన ప్రత్యర్థులపై విసిరిన చెలోక్తులు పంచులు నవ్వులు పూయించాయి ఇక ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో తన హాస్య చతురతను పెద్ద ఆయన బయటపెట్టారు తాజాగా రాజ్యసభ చైర్మన్ గా మరోసారి పార్లమెంటు సభ్యులతో నవ్వులు పూయించారు వెంకయ్య నాయుడు కేరళ బీజేపీ ఎంపీ నటుడు సురేష్ కోపి ఇటీవల బాగా గెడ్డం పెంచారు ఎంతలా అంటే గుబురు గెడ్డల్లో ఆయనను కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు అయితే ఎంపీ హోదాలో సురేష్ గోపి మాట్లాడేందుకు రెడీ అవుతుండగా వెంకయ్యనాయుడుకు వచ్చింది సురేష్ గోపి తెలుపు బూడిద రంగు గుబురు గడ్డం నల్లటి మీసాలను చూసి మాస్క్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారు ఆయనను చూసి మీది గడ్డమా లేక మాస్కా అని ప్రశ్నించారు దీంతో సభలో నవ్వులు వెల్లువిరిశాయి స్పీకర్ అడిగిన ప్రశ్నకు సురేష్ గోపి కూడా మొదట ఆశ్చర్యపోయారు ఆ వెంటనే నవ్వుతూ గడ్డమే అని సమాధానమిచ్చారు తన తర్వాత ఈ చిత్రం కోసం గడ్డం పెంచుతున్నానని ఇది న్యూ లుక్ అని సురేష్ గోపి ఈ సందర్భంగా సమాధానమిచ్చారు సురేష్ గోపి సమాధానంతో సంతృప్తి చెందిన నాయుడు ఇక ప్రసంగించండి అని సిగ్నల్ ఇచ్చారు